జై శ్రీరామ్. అందరికీ తెలుసు నిన్నటి నుండి ఫేస్బుక్ లో ట్విట్టర్ లో సోషల్ మీడియాలో బ్యాన్ తాండవ్ అంటున్నారు. అసలు ఈ తాండవ్ ఏంటి? అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్. దీన్ని కేవలం ఇండియాలో కాదు ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే చాలు ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అలాంటి ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో ఎప్పటిలానే మళ్ళీ మన హిందూ దేవుళ్ళని అవమానించారు, అవహేళన చేశారు. ఒక సన్నివేశం చెప్తాను నేను. ఆ సన్నివేశంలో మహాశివుడు నారదుడు మాట్లాడుకుంటారు. మహాశివుడు అంటే మన బోళాశంకరుడు ఎలా ఉంటాడు ఒక త్రిశూలంతో, అలా లేరు. ఎలా చూయించారంటే మొహానికి నల్లని సిలువ వేసి చూయించారు. చూపిస్తాను. ఈయన మన మహాశివుడు అంట. ఈయన దగ్గరకు వచ్చి నారదుడు ఏమంటాడు, ఈశ్వర్ రామ్జీ ఫాలోవర్స్ రోజు రోజుకి సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నారు, ఆ శ్రీరాముడి యొక్క ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, మనం కూడా కొత్త సోషల్ మీడియా స్ట్రాటజీ కనుక్కోవాలని శివుడితో నారదుడు అంటాడు అనమాట. ఏంటి ఈ నల్ల క్రాస్ వేసుకున్న శివుడితో? శివుడు ఏం సమాధానం చెప్తాడు అంటే, ఏం చేయాలి, కొత్త డీపీ పెట్టాలా అని అంటాడు. నారదుడు అంటాడు, లేదు కొత్తగా చేయాలి, ట్విట్టర్లో ట్వీట్ చేయాలి, గొడవలు పెట్టాలి, క్యాంపస్లో స్టూడెంట్స్ స్వాతంత్రం కోరుకుంటున్నారు, స్వాతంత్రం కావాలని అడుగుతున్నారు. అంటే ఏంటి, ఆజాదీ తుకుడే తుకుడే గ్యాంగ్ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొచ్చి అలా ఆజాదీ అడిగే వాళ్ళని దేశ ద్రోహులు అని, దేశ విచ్ఛిన్న శక్తులు అని ట్వీట్ చెయ్యి అని శివుడితో నారదుడు అంటాడు అనమాట. స్వాతంత్రమా, వాట్ ద ఎఫ్ అని అంటాడు. మన అంటే ఒక దేవుడి పేరు చెప్పి ఒక నల్ల క్రాస్ మొహం మీద వేసి బూతులు మాట్లాడిపిస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఆ సన్నివేశం చూస్తున్న వాళ్ళందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా చూస్తూ ఉంటారు. అంటే మన దేవుళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రపంచానికి? మీకెవరు ఇచ్చారు ఇలా ప్రొజెక్ట్ చేయడానికి హక్కు? ప్రతి సెంటెన్స్కి విరగబడి నవ్వుతూ ఉంటారు. ఆర్ యు మేకింగ్ ఫన్ ఆఫ్ అవర్ గాడ్స్? శివుడి పేరు చెప్పి మొహం మీద నల్లటి క్రాస్ వేసుకున్న వెదవ ఎవరో తెలుసా? ఒక ముస్లిం, వాడి పేరు మొహమ్మద్ జీషాన్ అయూబ్. షహీన్ బాగ్ రైట్స్ లో పార్టిసిపేట్ చేశాడు. ఆ ఉమర్ ఖలీద్ ఒక దేశద్రోహిని, ఉగ్రవాదిని సపోర్ట్ చేసింది కూడా వీడే. అసలు ఇలాంటి వాడిని వెబ్ సిరీస్ లో ఎందుకు హీరో చేశారు అంటే, ఆబ్వియస్, మన దేవుళ్ళని మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు హీరోలు అయిపోతారు బాలీవుడ్ లో. సరే, ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఎవరు? అలీ అబ్బాస్ జాఫర్. హీరో ఎవరు? సైఫ్ అలీ ఖాన్. వీళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో నేను చెప్పక్కర్లేదు కదా. వాళ్ళ మతం మీద ఒక్క జోక్ వేసినా, కామెడీ చేసినా నరికేసి చంపేస్తారు. కమలేష్ తివారీ గారిని ఎలా చంపేశారు? దేశాలను తగలబెట్టేస్తారు. కెనడా, ఫ్రాన్స్, స్వీడన్, బెంగళూరు రైడ్స్, బైన్సా అటాక్స్. వాళ్ళకి వాళ్ళ దేవుడు, వాళ్ళ నమ్మకాలు అంత సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు హిందువుల మనోభావాలను జోక్ చేయడానికి కొత్తిమీర కట్టలకు ఎవరిచ్చారు హక్కు? What have you done? Does Hinduism look like an object of ridicule to you? Mohala meeda nallani crosslu veskovalani anta aasha unte maa mahashivudi peru cheppukoni kaadu, Jesus ani cheppochu kada, Allah ani cheppochu kada. Hindu devatalani apahasam cheyadamaina secularism. Ee taandav kevalam anti Hindu kaadu, anti police, anti dalits, anti brahmins, anti national kuda. Namara, oka video chupista vinandi. చూడండి ఏమంటున్నారు. బ్రాహ్మణ్ వాత్స్య ఆజాదీనా, బ్రాహ్మణ్ భారత్ చోడో అనే జేఎన్యూ వాల్స్ మీద ఎవరా రాసింది? మీరు కాదు, సంవత్సరాలు సంవత్సరాలు మా ట్యాక్స్ డబ్బులతో దొబ్బి తినుకుంటూ బ్రాహ్మణుల మీద పడి ఏడుస్తున్నారు. జిహాదియోన్సి ఆజాదీ, మిషనరీయోన్సి ఆజాదీ బోల్దో దమ్హేక్యా, ఇట్ డజంట్ సూట్ యువర్ నరేటివ్, రైట్? ట్రిపుల్ తలాక్ సే ఆజాదీ, లవ్ జిహాద్ సే ఆజాదీ, హలాల్ సే ఆజాదీ, ఆతంకవాద్ సే ఆజాదీ, షియా సున్నీ ఔర్ జాతివాద్ సే, బుర్ఖా సే ఆజాదీ అని అడగండి. నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మా మనోభావాలు హర్ట్ అవ్వనంత వరకే, ఇఫ్ యు రియల్లీ హ్యావ్ గట్స్ సేమ్ అదే కామెడీ వేరే రిలీజియన్స్ మీద చేసి బతకగలరా? హిందువుల మంచితనాన్ని చేతగానితనంలా భావించొద్దు. స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిందూ గాడ్స్. లేకపోతే నిజంగా శివతాండవం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. సరే, ఏం చేశారో తెలుసుకుందాం. అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు?
ఒకటి వీళ్ళ నర నరాల్లో ఉండే హిందువుల పైన ద్వేషం, రెండు ఈ మధ్య ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తుంది, ఇంకో పక్క అయోధ్యలో రాముడికి గుడి కట్టుకుంటున్నాం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, వీళ్ళ కడుపులు మండిపోతున్నాయి. సో ఏం చేయాలి? అలా అయిన రాముడు శివుడు అని, బ్రాహ్మిన్స్ అని, దళిత్స్ అని మనలో మనకే గొడవలు ఎలా పెట్టాలి అని ఇలా విషాన్ని నింపే పనులు చేస్తున్నారు. రామ అంటేనే ఒక తారక మంత్రం, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రా అనే అక్షరం, అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరిలో మా అనేది జీవాక్షరం, ఈ రెండు అక్షరాలు కలిపితేనే రామ. కేశవుడు శివుడు కలిస్తేనే రామ. శివకేశవులకి భేదం లేదు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పి మనుషుల్లో గొడవలు పెట్టాలని చేస్తున్నారు. అంటే అక్కడ శివుడు హీస్ జెలస్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రామనామం వినిపిస్తేనే వీళ్ళకి ఇలా ఉంటే మధుర కాశీ అన్ని గుడులు తిరిగి మన చేతుల్లోకి వస్తే భారతదేశం అంతా జై శ్రీరామ్ హర హర మహాదేవ శంభో శంకర అనే వినిపిస్తే ఏమైపోతారు? అంతా బాగానే ఉంది కానీ ఇంకా సెక్యులర్ హిందువుల్లో ఇంకా మార్పు రావాలి. ఇప్పటికీ కొంతమంది వాళ్ళేదో జోకులు చేసుకుంటుంటే మీరెందుకు స్పందిస్తున్నారు? అంటే సొంత అమ్మ నాన్న మీద జోకులు వేసినా కూడా జోకం తీసుకుంటారా? స్పందించరా? కోపం రాదా? రక్తం మరగదా? అసలు మన చుట్టూ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో, హిందువుల మీద మన మనోభావాల మీద ఎలా విషం చిమ్ముతున్నారో మీకు అర్థమవుతుందా? సెక్యులరిజం అంటే 80% మంది ఉన్న హిందువుల మనోభావాలు గంగలో కలిపేసి మైనార్టీస్ని నెత్తిన పెట్టుకోవడమా? ఫ్రెండ్స్, అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలా, ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనే విషాన్ని కామెడీ పేరుతో యంగ్ జనరేషన్కి, యూత్కి మెల్లిమెల్లిగా ఎక్కిస్తున్నారు. మన యూత్కి ఏమీ తెలియక పగలబడి నవ్వుతున్నారు అపహాస్యం చేస్తుంటే. చేతులు కాయలనా కాకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. ఇలాంటివి చూసినప్పుడు కామెడీ చేస్తే చేశారులే, నాకెందుకని వదిలేయకుండా మీరు ప్రశ్నించి అలా అనడం ఎంత తప్పో మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళకి ప్రశ్నించడం నేర్పండి. ఈ విష సంస్కృతి నుండి భావి తరాలని కాపాడండి. ఇలాంటి వాళ్ళు మన పిల్లలకి రోల్ మోడల్స్ కావాలా? ఎలాంటి వాళ్ళు కావాలి రోల్ మోడల్స్? ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటారో మీరే నిర్ణయించుకోండి. చివరిగా IMDB సైట్లోకి వెళ్ళి తాండవ్కి మీ రేటింగ్ 1 ఇవ్వండి. జై శ్రీరామ్ శంభో శంకర హరహర మహాదేవా.